హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. గత కొద్ది రోజుల్లో సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఫేస్బుక్లో ఒక విస్తృతంగా ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటది అంటే, మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కొత్త దొంగలు పడ్డారని, వాళ్ళు దొంగతనం అంటే ఎలా చేస్తున్నారంటే ఇంటికి వచ్చి సాధారణంగా తలుపులు కొట్టి అల్లకల్లోలను సృష్టించి లోపలికి చొరబడి వాళ్ళ దగ్గర ఉన్న నగలు, నట్ర, మిగతావన్నీ దోచేసి వాటితో పాటుగా మనిషిని చంపేసి కిడ్నీలు, కళ్ళు, కాళ్ళు ఇలాంటివి కూడా తీసుకొని సగం రేటుకి అమ్మేస్తున్నారని ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నాయి. అయితే దీని గురించి చాలామంది గ్రామస్తులు మరియు వీటి బాధపడిన వాళ్ళు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు దీని ముందుకు వచ్చి మొదటిసారిగా వాళ్ళ స్పందన ఏంటో చెప్పారు. ఇంతకీ అసలు ఏమన్నారో, ఈ దొంగల యొక్క వివరణ ఏంటో తెలుసుకుందాం. విశాఖపట్నం జిల్లా మరియు విజయనగరం జిల్లా, మధురవాడ మరియు మిగతా విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలలో కొంతమంది బీహారీ దొంగలు చొరబడ్డారు. చొరబడమే కాకుండా ఇంట్లోకి వెళ్ళి మామూలుగా కొద్దిగా నిర్మానుషంగా ఉన్న స్థానాల్లోకి వెళ్ళి, ప్రదేశాల్లోకి వెళ్ళి అక్కడ తలుపులు కొట్టి తలుపులు తీసే వరకు అల్లకల్లోలు సృష్టిస్తారు. సరే, తీరా తలుపులు తీసాక మాత్రం వాళ్ళ ఇంట్లోకి ఒకళ్ళతో కాకుండా ఒక నలుగురు ఐదుగురు అమాంతంగా చొరబడిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్న నగ, నట్ర, మిగతా విలువైన సామాన్లతో పాటు కొంతమంది దొంగలు అయితే ఏకంగా మనుషుల్ని చంపేసి వాళ్ళ కిడ్నీలు, కళ్ళు కూడా ఎత్తేస్తున్నట్టుగా సమాచారం విస్తృతంగా ప్రచారంలోకి ఉంది. అయితే దీని గురించి చాలామంది ఇప్పటికే బాధితులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు దీని గురించి చాలా తీవ్రంగా, లోతుగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ బీహారీ దొంగలు ఇప్పటి వరకు కేవలం విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువగా వాళ్ళ ఒక వృద్ధిత్రం చూపిస్తున్నారు. ఇక ఆ తర్వాత పోలీసులు చెప్పింది ఏంటి అంటే, మేము ఆ దొంగల్ని పట్టుకున్నాము, వాళ్ళు ఇంకా ఎటువంటి అల్లకల్లోలం సృష్టించరు, వాళ్ళు బీహారీ వాళ్ళకి సంబంధించినప్పటికీ కూడా వాళ్ళు మనిషి ప్రాణాలతో ఏమీ చెలగాటమాడట్లేదు, కేవలం వాళ్ళకి దొరికిందే దోచుకుంటున్నారు అని ఇవ్వడంతో అక్కడున్న బాధితులు ఇదంతా కేవలం అబద్ధమని, వాళ్ళ గ్రామంలో చాలామంది ఇలానే దోచుకుపోయారని కొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కేవలం విశాఖపట్నం, విజయనగరమే కాకుండా వాళ్ళ బీహారీ దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, అందుకని ఎవరైనా తలుపు కొడితే అమాంతం తలుపులు తెరవద్దని సోషల్ మీడియాలో చాలా మటుకు ప్రచారం జరుగుతుంది. మరి అంతే కదండి, దొంగలు చెప్పినారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వైఖరిలో వచ్చి దొంగతనం చేయాలనుకుంటారు. కానీ ఇక నుంచి ఎప్పుడైనా సరే బెల్ కొట్టినా, ఎవరైనా తలుపులు కొట్టినా కూడా చాలా జాగ్రత్తగా ఉన్నా సరే దొంగతనాలు జరుగుతున్నప్పటికీ దయచేసి జాగ్రత్త వహించి తలుపులు తీయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ మరియు తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.